హాయ్ అన్న. మీ పేరు? అన్న నా పేరు అర్బాస్. అర్బాస్. ఏ ఊరు అన్న? మన ఇండియా షేర్లింగంపల్లి. షేర్లింగంపల్లి. ఏం చేస్తుంటావు? ఇండియా నేను జాబ్ చేస్తానా నేను. జాబ్ చేస్తా. ప్రైవేటా గవర్నమెంట్? ప్రైవేట్. అది గవర్నమెంట్ ఎట్లా ట్రై చేయలేదు? గవర్నమెంట్ లేదన్న ఇంకా అంత చదువు అంటా. చదువు లేదు ఇంకా మనం. ఓకే అన్న. అంటే ఫ్యామిలీ నాన్న వాళ్ళు? నాన్న వాళ్ళు బిజినెస్ అన్న. బిజినెస్. వెళ్తారా మా సపోర్ట్ చేస్తారా? నా సపోర్ట్ చేస్తా అన్న. ఓకే. ఇంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ అన్న. డిగ్రీ. డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ చేసుకుంటా. జాబ్ చేసుకుంటా. ఓకే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు బ్రదర్? ఇక్కడ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. గాంధీ. ఎట్లుందన్న? మంచిగానే ఉందన్న. మంచిగానే పనులు చేస్తారు. ఇమీడియట్ ఏమైనా అయితే కూడా ఇమీడియట్ రియాక్షన్ తీసుకుంటారు ఏమైనా అయితే పబ్లిక్ కి. అట్లా వస్తాడు. అప్పుడప్పుడు వాళ్ళు ఎక్కువ కనిపించారు కానీ పనులు అయితే జరుగుతాయి అన్న. ఇక్కడ రాడు కానీ పబ్లిక్ లా పనులు అయితే జరుగుతాయి. వాటర్ ప్రాబ్లం ఏం లేవు. కేటీఆర్ సార్ కేటీఆర్ సార్ అయితే కొత్త కొత్త స్కీమ్లు పెడుతుర్రు. ఇప్పుడు వాళ్ళది అయితే రూలింగ్ ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా 50 ఇయర్స్ రూలింగ్ టీఆర్ఎస్ ఉంటుంది అన్న. ఇక్కడ మన తెలంగాణలో తెలంగాణ కంపల్సరీ ఏ రూలింగ్ ఏ పార్టీ రాలేదు టీఆర్ఎస్ తప్ప. ఎందుకంటే మంచి పనులు అంత స్కీమ్స్ పబ్లిక్కి అంత అన్ని సువిధాలు. ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఒకటి వెళ్ళింది మనకి చిన్న పిల్లల కోసం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అంత మంచి స్కీమ్. ఇంకా ఏ గవర్నమెంట్ పెట్టలేదు అట్లా స్కీమ్. ఇప్పటిదాకా టీఆర్ఎస్ఏ పెడుతుంది. ఇప్పుడు పబ్లిక్ కూడా తెలుస్తుంది. పబ్లిక్ కూడా పనులు ఇట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా పనులు చేస్తుందని కూడా పబ్లిక్కి తెలుస్తుందా అట్లా ఇట్లా. నెక్స్ట్ ఎట్లయినా రూలింగ్ టీఆర్ఎస్ అన్న ఖచ్చితంగా. టీఆర్ఎస్ దేనేం పోటీ లేదు. ఎందుకంటే ఎవరు ఏం పనులు చేయలేరు కదా అన్న. ఆయన పనులు చేసి చూపించిండు పబ్లిక్ కి. ఎందుకంటే పబ్లిక్ కి మనం ఏం చేయాలి. మొత్తం పబ్లిక్ చేతిలో ఉంది. పబ్లిక్ ఎట్లయినా గెలిపిస్తారు టీఆర్ఎస్ కి. నమస్తే. మీ పేరు? నా పేరు నర్సింహులు. నర్సింహులు నేను 18 సంవత్సరాలు. అంటే ఇదే దందా? ఇంకా ఇదే దందా. కూరగాయల బాగానే ఉంది. పర్లేదు. పిల్లలు ఇద్దరు అమ్మాయిలు కొడుకు చదువుకుంటారు. గవర్నమెంట్? ప్రైవేట్. గవర్నమెంట్ కూడా మంచిగా గవర్నమెంట్ ఏం చదివిస్తుంది. ప్రైవేట్లోనే. ఇక్కడ కేసీఆర్ ఐడియా ఉందా? కేసీఆర్ ఐడియా ఉంది. మంచిగా చేస్తుంది ఇక్కడ. ఎట్లుందన్న ఆయన పాలన? అంటే తెన్నీ అయిపోతు చూడాలి. చూసిరు కదా ఏ విధంగా అనిపిస్తుంది మరి? బాగానే ఉంది కేసీఆర్. అంటే మీకు ఏమైనా భూమి ఉందా? మాకు భూమి లేదు. భూమి లేదు. ఓకే. ఇంట్లో ఎవరు కనిపించారు? వస్తుందా అమ్మ నాన్న చెప్పాను పేరు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనకి వాటర్ సమస్య కనిపిస్తుంది. ఏ సమస్య లేదు. వాటర్ సమస్య ఏది? కరెంటు కానీ ఏ లేవు అవన్నీ. అంటే ఇప్పుడు తీరిందంటారా? ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పటికి చూసుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే ఉంది ప్రభుత్వం. అన్ని విధాలా చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందుతున్నాయా? సరిగ్గా అందుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి 6 నెలలు అయితే. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటుంది? కేసీఆర్ వస్తే బాగుంటుంది. కేసీఆర్ వస్తే మొత్తానికి కేసీఆర్ వస్తేనే బెస్ట్. మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. మీకు అందట్లే కానీ మాకు అందడం లేదు కానీ కేసీఆర్ వస్తే బెస్ట్. చేస్తున్నాడు వెంకటయ్య. వెంకటయ్య కూరగాయలు తందండి. కూరగాయలు బాగా 2-3 సంవత్సరాలు. అంతకుముందు క్లబ్ లో చేసిన. పిల్లలు గిట్ల? ఒక కొడుకు ముగ్గురు బిడ్డ. పెళ్ళిళ్ళు చేసినావు అందరికి? పెళ్ళి వస్తుంది. ఎంత వస్తుంది? 2000. ఎవరు ఇస్తారు? మన కేసీఆర్. కేసీఆర్ ఇస్తుందా? మరి అసలు అవుతుంది ఏమన్నా? అసలు అవుతుంది. దానికి దీనికి మన ఖర్చు మందం అవుతుంది. కేసీఆర్ ఇప్పుడు ఉన్నాడు కదా, ఇప్పుడు మంచిగా పర్వాలేదు. ఎట్లా చేస్తుండో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చింది కదా, కేసీఆర్ ప్రభుత్వం కదా, ఏ విధంగా అనిపిస్తుంది? అప్పటికిప్పుడు మంచిగా అనిపిస్తుంది. పింఛన్లు ఇట్లా. ఇంకా ఏం చూసినావు? అంటే ఏం చూసినా ఏమనిపించింది మీకు అక్కడికి? ఇప్పుడు నీటి సమస్య ఉండే కదా ఒకప్పుడు, కరెంటు సమస్య ఉండే. మళ్ళీ అట్లే ఉందంట? గోసం ఉండదంట? అది లేదు. కరెంటు నీళ్లు మస్తు కూర్చున్న కాడికి నీళ్లు బిందెతో పట్టుకొచ్చేది ఉండే. ఇప్పుడు కుసిన కాడి నీళ్ళు వస్తున్నాయి. బిందెలతో పట్టుకొస్తుండే. ఇప్పుడు నీళ్ళకు ఏం ప్రాబ్లం లేదు, ఏం లేదు. వస్తున్నాయి. వస్తుండే. ఇంటింటికి నల్ల నల్ల.
చేస్తున్నాడు కేసీఆర్ వస్తాడు.